ఈ మానసిక ఆందోళన అంటే ఇప్పుడు ఏ వయసుకు వారికి ఆ వయసుకి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి హోంవర్క్ చేయలేదనో ఎగ్జామ్ అనో లేకపోతే ఇది రాయకపోతే టీచర్ కొడుతుందనో లేకపోతే నాన్న తిడతాడనో ఈ రకమైన ఒత్తిడి కొంచెం 60+ ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఒత్తిడి ఎప్పుడు బీపీ షుగరు థైరాయిడ్ దీంతో ఇబ్బంది ఇప్పుడు అందరు కొంతమంది ఏంటంటే పనులు ఎక్కువైపోయినాయి అని చెప్పి అదొక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు దీని నుంచి ఎట్లా బయటపడచ్చు అంటారు అదే ఇప్పుడు ఫస్ట్ మనసు ఫ్రీగా అట్ట కళ్ళు మూసుకొని ఉంటే మెడిటేషన్ చేయండి లేదా అసలు అబ్జర్వ్ చేయండి నీ చేతులు ఏముండయి నువ్వు చేయగలిగిన పనులు నువ్వు చేయలేని పనులు అంతే కదా అంతే దీని పెద్ద సైన్స్ అయాన్ ర్యాండ్ బుక్లు ఫిలాసఫీ చదవనక్కర్లేదు జీరికృష్ణమూర్తి గారి బుక్లు చదివే అవసరం లేదు కదా నీ వల్ల చేయగలిగినవి చేయలేనివి నువ్వు చేయగలిగిన పనులు చేస్తావు ఉంటే చేయలేని పనులు గుర్తుకురావు చాలా సింపుల్గా ఉంది కదా దీంట్లో అంతే కదా చేయగలిగిన పనులు ఏంటివి రాత్రి తొందరగా పడుకోవడము పొద్దున్నే తొందరగా లేయడము ఫ్రెష్గా సన్ రైజ్ను చూడడము వాకింగ్ చేయడము పిల్లల్ని ఆడించడము ఇంట్లో పాత్రలు కడగడము అవసరం ఉంటే ఇవన్నీ చేయగలిగినవి మన వల్ల కాంతి ఏంది నీ తెల్ల జుట్టు స్టార్ట్ అయింది ముఖం ముడతలు పడుతూ ఉంది పిల్లోనికి ఐటీ రాలేదు ఇంకెందో జరిగింది యుక్రెయిన్ మీద బాంబులు పడినాయి డీజిల్ పెట్రోల్ పెరిగింది నీ చేతులు లేవు నీ ప్రమోషన్ రాలా ఇంకా ఇవన్నీ నీ చేతులు లేవు ఏదో ఎగ్జామ్ రాస్తావు అంతవరకే కదా నీకంటే బెటర్గా రాసినాడు నీకంటే బెటర్ ప్రయోజనం వస్తాడు నీ చేతిలో లేనివి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు ఆ డ్యూయాలిటీ లేకుండా మనం ఏం చేయగలం అది చేసుకుంటే మానసిక సమస్య పోయినట్లే నేను అది ఒక 2-3 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఆ వాచి ఉండేది 10 ఏళ్ళ ముందర ఆ వాచి స్ట్రాప్ పోతే ఆ స్ట్రాప్ కోసం 10 షాపులు తిరిగేవాళ్ళము సెల్ ఫోన్లో ఉంది కదా నీకు టైం సెల్ ఫోన్లో ఉంది అది ఎందుకు వదిలేసా అరే బాగుంది అటు వదులుకొని వదులుకుంటా ఉంటే అదే చెప్తామంది పాప బెస్ట్ ఫ్రెండ్ అబ్బా మీ మైండ్ దాని మాట రండి చాలు అదే చెప్తాది పొద్దునెళ్ళీమని అదే చెప్తాది తిట్టద్దురా అని ఎన్నోసార్లు నాకు ఎవరు తిట్టింటే అరిసింటాను ఎందుకురా తిట్టినావు స్వామి అని చెప్తుంది తిట్టలేదు అనుకో అరే ఎందుకు తిట్టలేదు కూడా చెప్తుంది కరెక్ట్గా ఉంటుంది దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే కరెక్ట్గా ఎంజాయ్ చెప్తుంది కానీ అదే కన్విన్స్ చేస్తుంది ఒకటి చెప్పి మళ్ళీ పది చెప్తుంది దాన్ని చూస్ చేసుకునే శక్తి నీకు ఉండాలి